షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ప్రతి వారం జరిగినటువంటి ఎంవోస్ వాటికి సంబంధించినటువంటి ఫాలోఅప్ దాని మీద జరిగే ప్రతి రివ్యూ మీటింగు పారిశ్రామికవేత్తలను ఎప్పటికప్పుడు వాళ్ళతో ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పెట్టుకుని వాళ్ళని ఫాలోఅప్ చేస్తాం వారికి ఏ రిక్వైర్మెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాలో ఇవ్వడానికి ప్రభుత్వం ప్రొయాక్టివ్ గా ఉందనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆ కాన్ఫిడెన్స్ ని ప్రభుత్వం ఎంత ప్రొయాక్టివ్ గా ఉన్నప్పుడు సహజంగా పారిశ్రామికవేత్తలు వస్తారు ఈరోజు నేరుగా నేను అనేక సందర్భాల్లో నేరుగా వారి దగ్గరికి వెళ్లి వారిని ఆహ్వానించినప్పుడు గాని లేదా వారిని రమ్మని చెప్పి ఈ సదస్సు కోరినప్పుడు కానీ వారు చూపించినటువంటి చొరవ కానీ వారు వారి 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 తార అభిప్రాయాన్ని కానీ మనందరం కూడా వేదిక మీద చూసాం సో ఆ ప్రోయాక్టివ్నెస్ అనేటువంటిది ప్రభుత్వానికి ఉంది అనేటువంటి ఫీలింగ్ ఆ పారిశ్రామికవేత్త కల్పించినప్పుడు డెఫినెట్ గా అవన్నీ కూడా రియలైజేషన్ లోకి తీసుకుని వస్తాం ఆ ట్రాక్ రికార్డ్ ని మెయింటైన్ చేస్తాం అనేటువంటిది కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం సో ఈ జరిగేటువంటి క్రమంలో ప్రతి వారం చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో మీటింగ్ జరుగుతాయి ఎవ్రీ మంత్ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక రివ్యూ మీటింగ్ జరుగుతుంది వచ్చే రెండు మాసాలలో ప్రతి నెల కనీసం రెండు నుంచి మూడు పరిశ్రమలు గ్రౌండ్ అయ్యేటువంటి విధంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఆయన తాలూకా క్రెడిబిలిటీని చూసి నమ్మి రాష్ట్ర ప్రజలు ఏ నమ్మకం అయితే పెట్టుకున్నారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది ఈ సదస్సు జరిగినటువంటి ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి ఇప్పటికే మీరందరూ చూసుంటారు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఇన్ని అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తాలూకా విధానాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నాయకత్వం ఇస్తున్నటువంటి నమ్మకం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర నాయకత్వం ఇస్తున్నటువంటి సహకారం కాని ఇవన్నీ కూడా వారిలో కాన్ఫిడెన్స్ ని మరింత బలోపేతం చేసేటువంటి దానికి అలాగే కొన్ని ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి దేశాలతో కూడా కొన్ని పార్ట్నర్ కంట్రీస్గా కూడా మనం వారి సదస్సులు నిర్వహించుకోవడం జరిగింది వారు కొన్ని దేశాలు ఆహ్వానించడం జరిగింది ముఖ్యమంత్రి గారు కొన్ని దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా సమావేశాలు అయ్యారు వాటి నుంచి కూడా మరింతగా అట్రాక్ట్ చేసుకునేటువంటి దానికి కూడా అవకాశాలు మనం తీసుకోబోతా ఉన్నాం సో ఓవరాల్ గా ఈ పెద్ద ఎత్తున జరిగినటువంటి సదస్సు రాష్ట్ర భవిష్యత్తుకి రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్రాన్ని మరింత ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి చూపించుకునేటువంటి దానికి గా ఐటీకి సంబంధించి కూడా ఏదైతే ఆ విశాఖపట్నాన్ని అనంతపూర్ అండ్ చిత్తూరు ఇప్పటికే విజయవాడ కాకినాడ మిగిలినటువంటి ప్రాంతాల్లో ప్రజెన్స్ ఉన్నప్పటికీ విజయ విశాఖపట్నం అలాగే అనంతపూర్ అండ్ చిత్తూరు ఈ మూడు ప్రాంతాలని కాన్సెప్ట్ సిటీస్గా ఎందుకంటే బెంగళూరుకి దగ్గరగా అనంతపూర్ గాని చెన్నైకి దగ్గరగా చిత్తూరు గాని తిరుపతి ప్రాంతాలు గాని ఈ ప్రాంతాల్లో ఐటీ కాన్సెప్ట్ సిటీస్ ని అభివృద్ధి చేయాలి తద్వారా ఆ ప్రాంతం అంతా కూడా అవకాశాలను తీసుకోవాలనేటువంటి దాని మీద కూడా కార్యాచరణను రూపొందించాం టూరిజం టూరిజం అండ్ హాస్పిటాలిటీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ కానీ ఇతర ఇతర ఆల్మోస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ రంగాల్లో మనం తీసుకున్నటువంటి పద్నాలుగు పదిహేను సెక్టర్లు అయినప్పటికీ ఒక ఇరవై సెక్టర్స్ లో ఎంఓజీస్ అనేటువంటివి చేసుకోవడం జరిగింది అన్ని కూడా ప్రజల తాలూకా ఆశీస్సులు ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారం పారిశ్రామికవేత్తల తాలూకా సహకారం అందరి తాలూకా ఉమ్మడి కృషితో ఇది సాధించుకోగలిగాం అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇది పెద్ద ఎత్తున దేశం అంతా తెలిసేలా ప్రపంచం అంతా కూడా తెలిసేలా రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాన్ని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిశ్రమల తాలూకా వాతావరణాన్ని ప్రపంచానికి దేశానికి చూపించేటువంటి విధంగా మీరు చూపించినటువంటి చొరవ మీరు ఏదైతే ఏ సహకారాన్ని అయితే అందించారో ఆ సహకారానికి కృతజ్ఞతలు చెప్పాలని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్